హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ముఖ్యంగా తెలంగాణలో ఇక్కడ థర్డ్ వేవ్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది కోవిడ్ థర్డ్ వేవ్లో భాగంగా అన్నీ కూడా చక్కచక రెడీ చేసుకోవడం అయితే జరుగుతుంది ఇక్కడ పూర్తి పూర్తి వివరాలన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ నచ్చితే ఒక లైక్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఆగస్టు ముప్పై ఒకటి లోపు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి గుర్తింపు పొందిన అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో బెడ్ల కెపాసిటీకి తగిన మొత్తంలో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయని ఆసుపత్రులు గుర్తింపును రద్దు చేస్తున్నట్లు కూడా హెచ్చరించింది ఆగస్టు ముప్పై ఒకటి లోపు తేదీలోపు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు పూర్తి చేయ చేయాలని పేర్కొంది రెండు వందల బెడ్స్ వరకు ఉన్న ఆసుపత్రిలో ఐదు వందల ఎల్పిఎం అదేవిధంగా రెండు వందల నుంచి ఐదు వందల బెడ్స్ ఉన్న ఆసుపత్రిలో థౌజండ్ ఎల్పిఎం ఐదు వందల కంటే అధికంగా బెడ్స్ ఉన్న ఆసుపత్రిలో టూ థౌజండ్ ఎల్పిఎం కెపాసిటీ ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది ముఖ్యంగా కోవిడ్ థర్డ్ వేవ్ ఇక్కడ ఏదైతే కోవిడ్ థర్డ్ వేవ్లో భాగంగా ముందుగా ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేస్తుందనమాట ఇక్కడ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కేసులు అయితే బాగా పెరుగుతున్నాయి అందువల్ల ముందుగా అయితే రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను